దంపతులు గుళ్ళకెళ్ళి బయటికెట్టు రావాలి, వాళ్ళ పూజ ఎట్ల బిందు కావాలనుకున్నాడు. ఎందుకు పది రోజులు హాస్పిటల్ ఏ రంగం వచ్చింది అది వినమంటది కదా. అద్దె పండరా నన్ను గిట్టిన ఆశీర్వాద కాడ ఎరుకరుల కథ చెప్తాను. ఆ పందుల గూట్లకి వెళ్ళి పందులు ఇక బయటికి వెళ్ళి దీని చుట్టూ ఒక తిరుగుడు కాదు. ఏమండి గంటలు కొడతాను, ఎవరో వెళ్ళిపోయి సూచనప్ప మనం లేపిండండి పోతా పోరాని కాదు. అయినా ఎవడో వాడు కొట్టుకుని కొట్టుకుని వాడే పోతా తీరా చెప్పుకున్నా. లేదండి పోయిరా పో అంతేరా పోతా పోరాని కాదు. నాకన్నా అలకా కూడా ఇదే ఈ ఊరు ఎంత దూరం ఉన్నదా అంత పొడుగు ఉరికిపోయి వాడిని దాటి చెత్తా. నాకన్నా అయితే నాకు అదేంటే నీ కింద వాడి మీద వాడి మీద నేను కింద మీరు మూడు గంటల పోయిల్లు ఎక్కడో అక్కడ పోయినా కానీ కింద ఏదే చూస్తారు మీదే చూస్తారు. ఎంత ప్రతాపం ఉన్న పన్నెండు గంటల వరకు కావాలి. అడి ఓదలు ఓకున మంచిది ఈ గుళ్ళ మొక్కుకుంటుంటే నేను పోయి చూసేస్తా. అయ్యో కష్ట కాదే అబ్బో గుళ్ళంత చీకటి ఉన్నది నాకు భయం కదా అని భయం అవుతుందా. ఓ దేవుడా ఆడి ఓదన అయితే గుళ్ళ భయం అవుతుంది అంట అండు మనిషి మందే ఉన్నాడు గాని ఉత్త గిరి కోడే ఇప్పుడన్న రాత్రి అవతలకి వస్తే నేను పోంది బయట
బాబా నువ్వు ఎప్పటికి ఇంటికానే ఉంటావు, ఎప్పుడన్నా ఊరుకోపా లేకపోతావు. ఆనాడు ఆయన గద్యం కావాలి. నేను ఊరుకోపా లేకపోతే చీకవడంగానే లోపలికి వెళ్ళ వేసుకొని లోటా ఆ సందీప్ గారు అట్టి లోటగాడు రేవారు సందీప్ గా అట్టి లోటగాడు లోటగాడు అయ్యని బాంచను ఓ రోజు మర్చిపోయి అదే లోడు బతకాదురా ఆ రోడ్ వండుపోరా ఎక్కిపోతాయి చచ్చిపోతా నాతో నువ్వు కూడా చచ్చిపోరా చచ్చిపోతాడా అన్న ఆ జగ్గడి నీళ్ళు ముఖం పడుకుంటే ఆ బకిట జగ్గడి తీసి నీకు ఇది కాదన్న మొన్న జగ్గుల నీళ్లు నీకు నమ్మునే కదా అందుకే అంత ఉన్నాయని అల్లే అది కేసీఆర్ నీళ్ళు కావచ్చు అంటాను కేసీఆర్ కాదు కేసీఆర్ ఇంకోసారి నీటి కథ పడుతుంది నీళ్ళు కేసీఆర్ నీళ్ళు అవి పోతున్నాం ఇద్దరం పోదాం లేకపోతే ఇద్దరం ఇంత మొక్కల పాటు మన వండు ఇద్దరు మొన్న కేశపురం కాడకి ఇచ్చే రావడితే లంగ పరప్పు అన్నది వల్ల ఇంత ఒక్కడే ఉరుకుడు వాడు గాంజా కొట్టుకుంటాడు నన్ను అంటే సాధగానే మీదకేం చూస్తారయ్యప్ప అలకలక్క మొగోడు ఉంటే పిల్ల కాపాడుకోవాలి అటు నొక్కుతారా కొడతా ఇగో కాదే మాది ఊరు తెలియదు పల్లె తెలియదు మన గుడి తెలియదు ఇగో నేను కొట్టినట్టు యాక్షన్ చేస్తా నన్ను ఇట్లా పట్టుకోవాలి కొట్టే మొగడు రేయ్ నువ్వు వచ్చి నా ఒంటిన ఒక దెబ్బే కొట్టినావనుకో వీళ్ళందరు చూడంగా నిన్నేమో ఆడి కుక్క అని చెప్తా అగో ఆ సూట్ కేసు ఆడ కూర్చున్నాయండి మో కుక్క అని చెప్తా అది బిడ్డా వాడు భయపడి వారి వచ్చి వాడు నరకల్ల వారి వచ్చి
కాదు, భూములు తిరిగి అప్పుడుగా సంఘాన్ని కాదు నిజ. గుడి కాడికి ఎందుక చిల్లుగుళ్ళు ఏం మోడ ఓటుకుని మేకులు ఆడుకుంటాను బాబా నాకు పేరు రామిరెడ్డి, నా పేరు కనకావతి దేవి. అయ్యా మా గర్భాన కొడుకులు లేరు, మా గర్భాన బిడ్డలు లేరు. రేపటి కాలం మేము చచ్చిపోయిన రోజు మా ముందు కుండబట్టి నడిచి దానం చేసే కొడుకు కావాలి. మేము చచ్చిన రోజు మా పేడ కుమ్మ బట్టి వెనక మరల ఏడ్చడానికి మా కాడబిల్ల కావాలని, తన వేడి వాళ్ళు దైవేడు వాళ్ళు పైసా పదార్థం మరేడు మనకుని వస్తాండే వస్తాండే ఈ పాడుబడ్డ గుడిని బట్టి వచ్చి నేను పిల్లలు లేరా కొడుకులు లేక బిడ్డలకి ఇక్కడికి వచ్చి పూజ పడతారవా? రమ్మని అంత సంతాన పనం లేదన్న నన్ను నమ్ముకుంటే పలమితి తీసుకుంటావా? నానా అప్పటికిప్పటికే అన్నం పెడతానంటే ఆశ కొడతానంటే భయం నా లాంటి వాని వినికి నేను బిడ్డలాంటి అరుణానా నిన్ను నేను నమ్ముకుంటానా నానా చెయ్యనే రాజా పెదారా చెయ్యనే మాయన చెప్పుతాండు ఉప్పు పత్త ఆయన ఇగో సింగులు పడతారే సింగుల ఆట వాళ్ళ మగ పోడు చెప్పడానికి సరే సింగులు సరే ఓ బిడ్డ సింగుల బలమైతే చిల్లిపోతుందమ్మా. ఇంకెక్కడిస్తావరా అయితే వీళ్ళందరూ చూడంగ ఈ కురుస్తూ కొట్టరు మొన్న జరిగింది అయ్యా కొట్టాడు ఎందుకు మొన్న చూస్తున్నాయి అయ్యా ఎల్లపురం కథ వేరం పది రోజుల కింద ఎల్లపురం కథ పోతే చూస్తున్నాయి కురిసేందుకొని ఇసిరి పెడితే పోయి ఆయన తొలగినట్టు అమ్మాని తొలగింది అమ్మాని తొలగి నాలుగు కాళ్ళు తినాయి కురిసి నాలుగు కాళ్ళు ఇరిగిన వాళ్ళే కథ చెప్పించుకుంటు వాళ్ళు ఏమనలే కథ అంత అయిపోయింది కథ అంత అయిపోయినాక కథకు 9,000 రూపాయలు 8,500 పెట్టింది అగో ఏందవ్వా ఇంకా 500 తక్కువ పెట్టాలని నేను అన్నా అంటే నేనంటే మాకు మా కురిసి సంగతి చెప్పరా అని వాళ్ళు అంటాను అదో కురిసి సంగతి ఏందవ్వా అదో రాత్రి కురిసి గట్టిల్లుట అమ్మానికి కొడతాడు కురిసి ఇరిగింది అందుకే 500 ఆవట్నా అరే ఏందవ్వా మీ ఇంటికన్నా కథ చెప్తే మీ ఇంటికన్నా ఆట ఆడుతాం ఆటలు తీటిరిగిందని మేం చేస్తాం అవ్వ అని నేనన్నా వాళ్ళు ఏమంటారు మా పైసలు కూడా ఆటలు తీటినే పోయి అని వాళ్ళు అంటారు ఎంత బతిలే అన్నా 500 ఈ 500 మరి కురిసేర కొట్టింది ఆయన ఈ ఆయన పాలకి 500 దక్కు ఇచ్చిన ఎవరు చేసింది వాళ్ళు ఎవరు ఇవ్వాలి 500 దక్కు ఇచ్చిన వాళ్ళు 500 జీవులు పెట్టుకొని దివేంటి ఇక రోజు 1,000 రూపాయలు కథకు ఇంటి వెళ్ళకు అని పిన్న గేట్ కంటుంది నా అయ్యా రోజు 1,000 జీవుల చేయి పెడుతుంది ఎదురుగా ఓడుతానే ఈయన ఆ రోజు ఇంటి వెళ్ళకు జీవుల చేయి పెడితే ఒకటే లోటు వెళ్ళింది 500 ఏంటయ్యా ఇంకో లోటు ఏదని అంటది అంటే ఇట్లా కథలా ఇట్లా కురిసి అందుకొని సిరి పెడితే అమ్మని కలుగుతా నాలుగు కాళ్ళు తిరిగినాయి వాళ్ళు 500 దక్కు పెడతాను ఆ పాలకి 500 దక్కు ఇచ్చిండు అని ఈయన అన్నాడు మరి అయిపోయింది అయ్యా అని ఆమె ఊకోవాలి నాద్దా ఆమె ఏమంటది ఓ బర్రె మోక పోడా
ఓరి గురిజకన్నోడా, ఓరి గురి బర్రెమ్మక పోడా, నేను కథ చెప్పి రమ్మన్నాను కురిసిర అని ఏం చేసింది. ఆ రోజు కూరండే బాబు దిగ మూతంకర పెట్టి ముత్తంకర పెట్టి కూరండలు ఏమండలే ఇప్పుడు ఏమన్నాడు. ఆ రోజు కూరండకి ఏమన్నాడు ఎందుకంటే పన్నాడు కథ రమ్మడి కూడా కథ రావాలి. మళ్ళీ మేము తెల్లారి ఇంటికి పోయినాం ఇట ఇట సంగతి అని చెప్తే ఇది అయిపోతే మళ్ళీ సరే కొట్టడితే అని నేను బజరాడితే ఆ రోజు కొడుకుల కూర అంటే తిరిగి అప్పుడు పైన వెళ్ళచ్చు. డబ్బులు ఇవ్వాలి కూడా కూర చిరుగుతే వీళ్ళు ఆపుకోవాలనే కదా ముచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఆపితే మీ అందరం ముందుగా అమ్మా నేను ఇచ్చే పలానికి మార్గం ఉంటది, నువ్వు తీసుకునే విధానం ఉంటది. అమ్మా నేను ఇచ్చే మార్గము నువ్వు తీసుకునే విధానం అంటే పాముకు పంటను దిశము తేలు కొండని దిశము నరమానవులకు నిల్వెళ్ళ విషం అని అంటాడు. ముందు గుండం గుండెల దానం చేసి తడి బట్టలతో నా ముందు నిలబడాలి. రెండు కాళ్ళు ఒక చోట పెట్టాలి, చేతులు కిందికి వదిలి కాకి పిల్ల విధము కళ్ళు మూచి విట్ట పిల్ల విధమంగిల్లు ప్రవరించుదనమ్మా పలవించి పోతానమ్మా మొన్న గిట్నే కేశపురం కాడ వేసి వాళ్ళ కదా చెప్తాను వాళ్ళని చేసి పళ్ళగా ఉంటామే సీత కింద వేసి ఆ చింత మీద శివ కోళ్ళు కూళ్ళు పెట్టింది మాకే వెనుక నేను పొలమీద ముందుకే శివ కోళ్ళు తుర్కు అంటే పొల్ల నోటే పడితే తెల్ల నాక కక్కుడే కక్కుడై గొల్లలు మచ్చలు టెంట్ వేసింది ఇక్కడ పెట్టుకోవాలి.